హాయ్ ఫ్రెండ్స్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి నేను మీకు పంజాబీ డ్రెస్ని ఈజీగా ఎలా కుట్టచ్చు అనేది అయితే స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపించబోతున్నానండి అలాగే ఇది కొత్తగా నేర్చుకుంటున్నటువంటి వాళ్ళ కోసం చేస్తున్నాను కాబట్టి వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి బాగా అర్థమవుతుంది చాలా ఈజీ మెథడ్లో వీడియో అనేది చేయడం జరిగింది ఓకే ఓకే ఫస్ట్ అయితే హ్యాండ్స్ అండి ఇవి మీకు కటింగ్ వీడియో కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది చూడండి చాలా అంటే చాలా ఈజీ మెథడ్లో కటింగ్ అంతా కూడా చూపించాను ఇవి వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనమాట ఫస్ట్ మనము ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కుట్టాలో చూద్దాం ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ యొక్క లైనింగ్ క్లాత్ అలాగే మెయిన్ క్లాత్ రెండు తీసుకోండి ఓకే ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఇలా ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చింది కదా ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి ప్లెయిన్గా ఉందనమాట ఫస్ట్ మీరు ఒక వేస్ట్ క్లాత్ అయితే తీసుకోవాలి అంటే నెక్ మనకి స్టిఫ్గా రావడం కోసం అనమాట వేస్ట్ క్లాత్ లైనింగ్ అయినా పర్వాలేదు మెయిన్ క్లాత్ అయినా పర్వాలేదు ఈ వేస్ట్ క్లాత్ అనేది మనకి నెక్ డీప్ ఎంతైతే ఉంటుందో దానికన్నా ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి తక్కువగా మాత్రం ఉండకూడదు వేస్ట్ క్లాత్ పైన ఒరిజినల్ క్లాత్ని ఇలా పెట్టండి ఈ ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఉంది కదా మనం కట్ చేసుకున్నటువంటి లైనింగ్ క్లాత్ ఫ్రంట్ పార్ట్ యొక్క లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేయండి అన్ని వైపులా నీట్గా సర్దుకున్న తర్వాత మీరు అవసరం అనిపిస్తే నెక్ కదలకుండా ఉండడం కోసం పిన్స్ పెట్టుకోండి కుట్టలేము అని అనిపిస్తే కుట్టగలం అనుకుంటే డైరెక్ట్గా కుట్టేసేయొచ్చు ఓకే ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనం నెక్ రౌండ్ని స్టిచ్ చేస్తాం ఇలా రౌండ్ తిరిగే చోట కొంచెం పాదాన్ని నెమ్మదిగా పైకి తీయండి ఇలా నెక్ రౌండ్ కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో నెక్ లోపల ఉన్నటువంటి వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత దగ్గర దగ్గరగా ఇలా టక్స్లు ఇవ్వాలి ఓకే ఇప్పుడైతే లైనింగ్ క్లాత్ని జస్ట్ ఇలా పక్కకు పెట్టేసి ఒక టాప్ స్టిచ్ వేయండి లైనింగ్ క్లాత్ పైన మాత్రమే స్టిచ్ పడేలాగా వేయండి ఈ స్టిచ్ వేయడం వల్ల లైనింగ్ అనేది మనకి పైకి కనిపించకుండా లోపల వైపు ఉంటుందన్నమాట లైనింగ్ క్లాత్ పైన మాత్రమే స్టిచ్ వేస్తున్నాను అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఇలా పూర్తిగా కింది వైపుకి టోన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేయండి నెక్క చుట్టూ కూడా ఓకే ఇలా నెక్ పక్కనే స్టిచ్ పడాలి ఇలా ఓకే ఇలా చివరి వరకు కుట్టిన తర్వాత ఇప్పుడు సేమ్ అదే స్టిచ్ పక్కన రెండో స్టిచ్ వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది నెక్ ఒకవేళ మీకు పైపింగ్ కావాలనుకుంటే పైపింగ్ కూడా చేయచ్చండి నేను సింపుల్గా నార్మల్ పంజాబీ డ్రెస్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను కాబట్టి మీకు ఏమీ చేయట్లేదు ఇలా ఒక పాదం వరుసన డబల్ స్టిచ్ వేస్తున్నాను అంతే ఓకే ఇలా నెక్ చుట్టూ డబల్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ ఉంటుంది కదా లైనింగ్ క్లాత్కి చివరన సన్నగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసేయండి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని ఇలా ఒక స్టిచ్ చేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ నెక్ ఎలా అయితే వేస్ట్ పీసే వేసేసి తిప్పి కుట్టామో సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్కి కూడా మనం వేస్ట్ క్లాత్ని అలాగే ఒరిజినల్ క్లాత్ తర్వాత లైనింగ్ క్లాత్ పెట్టి సేమ్ ఇదే ప్రాసెస్లో నెక్ అనేది తిప్పి కుట్టాల్సి ఉంటుంది మీకు నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మాత్రమే చూపిస్తున్నాను ఓకే ఇప్పుడు వచ్చేసి మనం లైనింగ్ క్లాత్కి చివరన సన్నగా ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత ఫ్లోర్ పైన లేదా ఒక టేబుల్ పైన ఈ విధంగా పరుచుకొని లైనింగ్ క్లాత్ని నీట్గా సెట్ చేసుకోండి ఎక్కడ కూడా లూజ్ అది లేకుండా మడతలు లేకుండా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ క్లాత్ కదలకుండా పిన్స్ పెట్టేసేయండి పిన్స్ పెట్టినట్లయితే మీకు కుట్టేటప్పుడు ఎక్కువ తక్కువ అనేది రాకుండా కరెక్ట్గా రెండు వైపులా కూడా సమానంగా వస్తుంది ఓకే ఇలా సెట్ చేసుకున్న తర్వాత నీట్గా చుట్టూ కూడా లైనింగ్ని స్టిచ్ చేసిన తర్వాత మిగతా వేస్ట్ క్లాత్ అంతా కూడా లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేసేయండి చూడండి ఇక్కడైతే నేను కుట్టేశానండి కుట్టిన తర్వాత లైనింగ్ క్లాత్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేశాను ఓన్లీ సైడ్స్ మాత్రమే కట్ చేయండి లైనింగ్ క్లాత్ కన్నా మెయిన్ క్లాత్ పొడవు ఉంది కదా అని పొడవులో మాత్రం కట్ చేయకూడదు మిగనర్స్ కోసం చెప్తున్నాను నేను సైడు ఉన్న లేదా షోల్డర్ దగ్గర అమ్రౌండ్ దగ్గర అంతా కూడా నీట్గా కట్ చేసేసేయండి వేస్ట్ అంతా కూడా సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా నెక్ స్టిచ్ చేసుకోవాలి అలాగే సైడ్ అంతా కూడా మనం ఫ్రంట్ పార్ట్ని ఎలా అయితే కుట్టుకుని రెడీ చేసామో సేమ్ అలానే బ్యాక్ పార్ట్ని కూడా రెడీ చేయాలండి ఇక్కడైతే నేను చేసేసాను ఇప్పుడు షోల్డర్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ పై వైపు ఉండేలాగా పెట్టండి తర్వాత బ్యాక్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ కింది ఉండేలాగా పెట్టుకుని ఈ షోల్డర్ జాయింట్ వచ్చేసి నెక్ వైపు నెక్ వైపు అడ్జస్ట్ని సమానంగా ఉండేలాగా పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి ఓకే నెక్ వైపు నుంచి మాత్రమే షోల్డర్ జాయింట్ అనేది స్టార్ట్ చేయాలి తర్వాత నెక్ వైపున స్టిచ్ ఊడిపోకుండా గట్టిగా రఫ్ చేయండి తర్వాత షోల్డర్ యొక్క వేస్ట్ అనేది బ్యాక్ పార్ట్ వైపుకి ఫోల్డ్ పెట్టేసి ఇలా పై వైపున ఒక టాప్ స్టిచ్ వేయాలి ఓకే ఇలాగా సేమ్ ఇలానే రెండో షోల్డర్ని కూడా జాయింట్ చేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇక్కడైతే నేను రెండు వైపులా కూడా షోల్డర్ జాయింట్ చేశాను షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత ఇలా ఆమ్ రౌండ్ వైపున సైడ్ హెచ్చు తగ్గులు ఉంటాయి కదా లైట్గా కట్ చేసేయండి ఓకే ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ ఏ విధంగా కుట్టాలో చూస్తున్నాం ఈ లైనింగ్ క్లాత్ వచ్చేసరికి హ్యాండ్స్కి కొంచెం మనకి పొడవు తగ్గిందని నేను ఇలా జాయింట్ వచ్చేలాగా కట్ చేశాను కదా ఫస్ట్ అయితే వీటిని మనం జాయిన్ చేసుకోవాల్సి ఉంటుందండి మీకు ఇది ఎలా కట్ చేశానో అది తెలుసుకోవాలంటే కటింగ్ వీడియో చూడండి కటింగ్ వీడియో లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది ఓకే ఈ పీసెస్ని ఇలా టక్స్లు పెట్టాను నేను జాయింట్ చేసుకునే వైపు మళ్ళీ కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఆ టక్స్ని బట్టి మనం ఇలా జాయిన్ చేసుకుంటే సరిపోతుంది మీరు ఈ పీస్ జాయింట్ చేయకపోయినా కూడా డైరెక్ట్గా ఎల్బో హ్యాండ్ అయినా కుట్టొచ్చండి అలా కుట్టడం వల్ల ఏంటంటే లైనింగ్ క్లాత్ షార్ట్ హ్యాండ్ లాగా ఉంటుంది మెయిన్ క్లాత్ వచ్చేసరికి ఎల్బో ఉంటుంది అనమాట ఫస్ట్ ఒక జాయింట్ చేసిన తర్వాత జాయింట్ పైన ఇంకొక స్టిచ్ వేయండి టాప్ స్టిచ్ చూడండి ఈ విధంగా మనకి లైనింగ్ క్లాత్ అనేది అటాచ్ చేసేసుకున్నాం మీకు క్లాత్ ఉంటే జాయింట్ ఏమీ పడదలండి నాకు ఇక్కడ క్లాత్ లేదు కాబట్టి జాయింట్ పడింది రెండో హ్యాండ్ కూడా అలాగే కుట్టుకొని రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసుకోండి ఓకే ఇప్పుడు ఒరిజినల్ క్లాత్కి ఒకవేళ మీరు లైనింగ్ వెయ్యకపోతే ఇలా సన్నగా డబుల్ ఫోల్డ్ చేసుకుని హ్యాండ్ చివరని కుట్టండి లేదు సారీ ఇప్పుడు నేనైతే ఇక్కడ కుడతాను కాబట్టి నేను ఖర్చుల కోసం ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయలేదు ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకున్నాను అంతే ఒకవేళ మీరు సన్నగా హ్యాండ్ చివరన ఫోల్డ్ చేసి కుట్టాలి అని అన్నట్లయితే కటింగ్ చేసుకునేటప్పుడే ఫోల్డ్ చేసుకునేదానికి సరిపడా మీరు ఎక్స్ట్రా మార్జిన్ అనేది వదులుకోవాలి ఓకే హ్యాండ్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి పెట్టానండి అలాగే హ్యాండ్ యొక్క లైనింగ్ క్లాత్కి ఇప్పుడు మనం జాయింట్ వేసాం కదా జాయింట్ అనేది పై వైపు ఉండేలాగా పెట్టి చివరన ఒక స్టిచ్ చేస్తున్నాను స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ క్లాత్ని ఇలా పక్కకు పెట్టేసి లైనింగ్ క్లాత్ పైన మాత్రమే ఒక స్టిచ్ పడేలాగా ఇలా టాప్ స్టిచ్ వేస్తున్నాను ఓకే ఈ టాప్ స్టిచ్ కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ని ఇలా కింది వైపుకి ఫోల్డ్ చేసేయండి ఫోల్డ్ చేసేసి హ్యాండ్ చివరన ఫస్ట్ ఇలా ఒక స్టిచ్ చేసుకోవాలి ఇలాగే మీరు రెండో హ్యాండ్ కూడా కుట్టుకుని రెడీ చేసుకోండి నేను మీకు ఒక హ్యాండ్ మాత్రమే చూపిస్తున్నాను ఫస్ట్ ఒక స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు అదే స్టిచ్ పక్కన రెండో స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఓకే ఇప్పుడు సైడ్ అంతా కూడా లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్కి చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ క్లాత్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్నటువంటి మెయిన్ క్లాత్ ఏదైతే ఉంటుందో ఆ క్లాత్ అంతా కూడా లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేసేయాలి ఈ విధంగా హ్యాండ్ కుట్టుకుని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని ఇలా కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకోండి హ్యాండ్ చివరని ఇలా సమానంగా పట్టుకుని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక కట్స్ పెట్టండి ఇది హ్యాండ్ యొక్క మిడిల్ పాయింట్ ఓకే ఇక్కడ వచ్చేసి నేను టూ హ్యాండ్స్ కూడా కుట్టుకుని రెడీ చేశానండి ఇప్పుడు హ్యాండ్స్ లోతు తెద్దాము ఒక హ్యాండ్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి పెట్టండి రెండో హ్యాండ్ యొక్క ఒరిజినల్ సైడ్ కింది వైపుకుండేలాగా పెట్టుకుని హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్లు ఉంటాయి కదా అవి రెండింటిని సమానంగా పెట్టండి పెట్టి మామూలుగా మనం అన్నిటికీ అంటే బ్లౌజెస్కి ఎలా అయితే లోతు తీస్తామో సేమ్ అలాగే ఉంటుందండి లోతు తీయడము హ్యాండ్ లోతు తీసిన వైపు గుర్తుండడం కోసం ఒక చిన్న కట్ పెట్టాలి అలాగే లోతు కట్ చేసిన వైపు ఇలా ఒక స్టిచ్ చేసేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఓకే ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్ జాయింట్ చేస్తున్నామండి హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్ అలాగే షోల్డర్ జాయింట్ రెండు ఒకే చోట ఉండాలి హ్యాండ్కు లోతు తీసి మనం టక్స్ పెట్టాము చూడండి అది ఫ్రంట్కి వచ్చేలాగా చూసుకోండి హ్యాండ్ని ఓకే ఇలా ఒరిజినల్ ఒరిజినల్ చూసుకుని ఆ తర్వాత ఇక్కడ నుంచి షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి స్టిచ్ చేయడం మొదలు పెట్టాలి నార్మల్గా మనం బ్లౌజెస్కి ఎలా అయితే హ్యాండ్ జాయింట్ చేసుకుంటామో సేమ్ అంతే ఉంటుందండి మార్పులు ఏమీ ఉండవు బట్ ఇక్కడ నేను మీకు చూపిద్దామన్నట్టు చూపిస్తున్నాను ఒక హ్యాండ్ ఇలా చివరి వరకు కుట్టండి ఇక్కడ మీరు గమనించినట్లయితే నాకు ఆమ్ రౌండ్ కన్నా కూడా హ్యాండ్ రౌండ్ అనేది కొంచెం తగ్గిందండి అక్కడ పీస్ జాయింట్ వెయ్యాలి అది స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుందిలే అన్నట్టు నేను హ్యాండ్కి పీస్ అయితే వేయలేదు ఎందుకంటే నేను ఈ డ్రెస్ లూజ్గానే పెట్టాను అంటే ఎక్కువ ఖర్చు అనేది పెట్టాను అనమాట నాకు దానిలో కవర్ అయిపోతుంది ఒకవేళ మీకు అలా ఎక్కువగానే ఒక హాఫ్ ఇంచ్ తగ్గితే ఇబ్బంది ఏం లేదండి మరీ ఎక్కువగా తగ్గేలా ఉంటే మాత్రము హ్యాండ్కి పీస్ వేయాలి అట్నుంచి రెండు సార్లు ఇటు నుంచి రెండు సార్లు కుడితే హ్యాండ్ జాయింట్ అనేది కంప్లీట్ అవుతుంది మీకు ఒక వైపున మాత్రమే చూపిస్తున్నాను హ్యాండ్ రెండో వైపును కూడా సేమ్ ఇలాగే హ్యాండ్కి లోతే తీసినది ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా పెట్టుకుని కుట్టేసేయడమే ఒకసారి చూసుకోవాలి పై వైపున మనం స్టిచ్చింగ్ అనేది నీట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చూసుకుని రెండో వైపున కూడా ఇలాగే సేమ్ హ్యాండ్ జాయింట్ చేయాలి చూడండి ఇక్కడ నేను రెండు వైపులా హ్యాండ్ జాయింట్ అయితే చేసేసాను ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకుని కట్స్ ఏ విధంగా కుట్టాలి అనేది చూసేద్దాం ఫస్ట్ అయితే హ్యాండ్ చివరలని ఇలా సమానంగా పట్టుకోండి సైడ్ అడ్జస్ట్ని ఇలా సమానంగా పట్టుకుని ఇప్పుడు మనకి కావాల్సినంత లూజ్ ఉంటుంది కదా చూడండి ఇలా ఫస్ట్ పాదం కింద పెట్టేసుకుని హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసి నా నార్మల్గా అయితే నాకు హ్యాండ్ లూజ్ సిక్స్ ఇంచెస్ అండి బట్ ఇది ఎల్బో కాబట్టి ఐదున్నర ఇంచ్లో ఉంటుంది నేను మీకు కటింగ్ వీడియోలో మర్చిపోయి సిక్స్ ఇంచెస్ అని చెప్పాను సైడ్ ఇంకొక ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టేసుకుని సైడ్ ఒకే లెవెల్లో కుట్టాలి ఎక్కువ తక్కువ ఎళ్ళనివ్వకూడదు స్టార్టింగ్ ఎలా అయితే మొదలు పెట్టామో అదే లెవెల్లో కుట్టడం స్టార్ట్ చేయాలి ఎడ్జెస్ని సమానంగా సర్దుకొని కుట్టాలి అలాగే ఇక్కడ మనం కట్ చేసినప్పుడు ఎలా అయితే షేప్ వచ్చిందో మనకి స్టిచ్చింగ్ కూడా అదే షేప్లో రావాలి స్ట్రైట్గా అలా కుట్టకూడదు స్ట్రైట్గా కుట్టారనుకోండి మీకు ఫిట్టింగ్ అస్సలు అనమాట ఎందుకంటే మనము వేస్ట్ దగ్గర కర్వ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకొని ఉంటాం కాబట్టి నీట్గా షేప్ అనేది కనిపించదు అలాగే ఇక్కడ మీకు హిప్ లూజ్ దగ్గరకు వచ్చేసరికి అంటే మనం సైడ్ కట్స్ పెడతాం కదా ఇక్కడికి వచ్చేసరికి అనేది జస్ట్ ఒక వన్ ఇంచ్ తోటి ఆగిపోవాలి ఎక్కువ పెట్టకూడదు ఓన్లీ వన్ ఇంచు మాత్రమే ఇక్కడ మీకు ఉండాలన్నమాట ఇవన్నీంచి మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గరికి కుట్టండి మీరు ఒకవేళ రఫ్ చేసినప్పుడు కూడా వెడల్పుగా రఫ్ చేయకూడదు అలా రఫ్ చేసినట్లయితే కట్స్ కుట్టడము అస్సలు నీట్గా రానే రాదనమాట రఫ్ చేసినా కూడా ఒకే కుట్టు మీదకి వెనక్కి ముందుకి రఫ్ అనేది లాగాలి ఇప్పుడు హ్యాండ్లూస్ ఎగ్జాక్ట్ మార్కింగ్ దగ్గర నుంచి కూడా ఒకే లెవెల్లో కుట్టాలి అటు ఇటు ఎక్కువ అలా లేకుండా స్టార్టింగ్ నుంచి ఒకే లెవెల్లో కుట్టుకుంటూ రావాలి సేమ్ షేప్ తిప్పాలి వేస్ట్ దగ్గర ఇక్కడి నుంచి మాత్రం మీరు ఈ కుట్ట అనేది మనం ముందు కుట్టిన కుట్టు మీదకి తీసుకురావాలన్నమాట వెడల్పు కల కుట్టద్దు ఒకే లెవెల్లో కుట్టకూడదు వన్ ఇంచ్ దగ్గరికి వచ్చేసరికి క్రాస్గా మార్కింగ్తో కలిపేసేయాలి చూడండి మీకు దగ్గరలే చూపిస్తున్నాను నేను ఇలా ఇక్కడ ఈ మార్కింగ్కి ఒక వన్ ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ పై వరకు కూడా ఒకే కుట్టు మీదకి రావాలి అప్పుడే మీకు కట్స్ కుట్టేటప్పుడు నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట దూరం దూరంగా కుట్టకూడదు ఇప్పుడు ఈ రెండు స్టిచ్చెస్కి మధ్యలో ఇంకొక స్టిచ్ కూడా వేస్తున్నాను నేను మనం ఎన్ని స్టిచ్చెస్ వేసినప్పటికీ కూడా కట్స్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఒకే లైన్ మీద ఉండాలి స్టిచ్చెస్ అన్నీ కూడా వెడల్పుగా అయితే అస్సలు కూడదు ఓకే చూడండి ఇక్కడ కరెక్ట్గా ఒకే స్టిచ్ మీదకి కుట్టేసేయాలి ఓకే ఈ విధంగా కుట్టిన తర్వాత చూడండి ఇప్పుడు సైడ్ ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా మనకి తగ్గింది కదా అంటే హ్యాండ్ కొంచెం తగ్గింది కదా దాన్ని నీట్గా లైట్గా కట్ చేస్తున్నాను అంతే అంటే సైడ్ అడ్చేసి కొంచెం నీట్గా చేస్తున్నాను తర్వాత ఈ కవర్ షేప్ ఇచ్చిన దగ్గర ఇలా చిన్న చిన్నగా కట్స్ పెట్టండి ఓకే ఇలా టక్స్లు ఇవ్వడం వల్ల మనము డ్రెస్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ బాగుంటుంది ఇప్పుడు మనము రెండో వైపును కూడా సేమ్ ఇలాగే సైడ్ జాయింట్ చేయాలని తర్వాత మీకు నేను కట్స్ ఎలా కుట్టాలి అనేది కూడా చూపిస్తాను ఇక్కడ వచ్చేసి నేను రెండు వైపులా సైడ్ జాయింట్ అయితే చేసేసాను ఇప్పుడు కట్స్ ఏ విధంగా కుట్టాలో చూద్దాం సైడ్ మనం కట్స్ కుట్టేటప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని ఇలా విడివిడిగా తీసుకుంటాం చివరి నుంచి స్టార్ట్ చేయాలండి మనం కట్స్ కుట్టేటప్పుడు అది ఫ్రంట్ అయినా పర్వాలేదు బ్యాక్ అయినా పర్వాలేదు ఎటువైపు నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు ఫస్ట్ చివరి నీలా ఒక హాఫ్ ఇంచ్ నీలా ఫోల్డ్ చేయండి క్లాత్ మళ్ళీ సేమ్ అదే ఫోల్డింగ్ని ఇంకొక ఫోల్డింగ్ చేయండి ఇలాగా ఓకేనా సేమ్ అంతే ఈ ఫోల్డింగ్ ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి కుట్టేటప్పుడు అయితే అస్సలు క్లాత్ని టైట్గా లాగడం అలా చేయొద్దు అలా చేస్తే మీకు కట్స్ అనేటివి నీట్గా రావన్నమాట ఎంత ట్రై చేసినా కుట్టడానికి అవ్వదు అంటే సాగినట్లుగా అలా అవుతుంది మీరు స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా ఒకే లెవెల్లో ఇలా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి కట్స్ పాయింట్ అంటే హిప్ లూజ్ పాయింట్ దగ్గరికి వచ్చే వరకు ఇప్పుడు ఇక్కడ మనకి కట్స్ పాయింట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా ఇప్పుడు ఇక్కడ మనం జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ కుడితే సరిపోతుంది చూడండి మనం ఎంతైతే ఫోల్డ్ చేసామో అంతే కుట్టామనుకోండి చూడ్డానికి నీట్గా ఉంటుంది ఇలా నేడిల్ని క్లాత్ లోపలికే ఉంచేసి రెండో వైపుకి మళ్ళీ ఇలా ఫోల్డ్ పెట్టేసి కుట్టాలి రెండో వైపు క్లాత్ని కూడా మీరు ఒకేసారి ఫోల్డ్ చేయండి కింది వైపు లూజ్ అది లేకుండా పెట్టుకుని రెండో వైపుకి కుట్టడం స్టార్ట్ చేయండి ఇలాగే సేమ్ మీరు రెండో వైపును కూడా కట్స్ అనేటివి కుట్టాలి ఇలాగ ఓకే లాగుద్దండి లాగితే మాత్రం మీకు సరిగా రాదు ఇలా చివరి వరకు కూడా కుట్టేసేయాలి ఎక్కువ తక్కువ అలా ఫోల్డింగ్ రాకుండా కరెక్ట్గా ఒకే లెవెల్లో ఫోల్డ్ చేసుకుంటూ రావాలి ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ థ్రెడ్ ఏమీ కట్ చేయాల్సిన పని లేదు ఇలా పెట్టేసి ఈ చివరిన మళ్ళీ ఇంకొక స్టిచ్ చేసుకుంటూ రావాలంతే ఓకే ఇలాగా అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలా తిప్పేసి మళ్ళీ రెండో వైపుకి జస్ట్ ఒక రెండు స్టిచ్చెస్ వేస్తే సరిపోతుంది ఇలా అడ్డంగా మళ్ళీ ఇలా చివరి వరకు కుట్టేసుకుంటూ రావాలి చూడండి చక్కగా వచ్చేసింది కదా ఇలానే మనం రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే మీరు కట్స్ కుట్టేటప్పుడు టైట్గా పట్టుకుని అలా బలవంతంగా లాగారనుకోండి కట్స్ అనేటివి అస్సలు నీట్గా రానే రావు ఎప్పుడు కూడా కట్స్ని ఫ్రీగా క్లాత్ని వదులుకుంటూ చక్కగా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టాలి ఇక్కడ వచ్చేసి నేను రెండు వైపులా కూడా కట్స్ అనేటివి కుట్టేసానండి ఇప్పుడు కింది వైపున ఎలా కుట్టాలి అనేది కూడా చూసేద్దాం ఈ కింది వైపు ఫ్లేర్ని మనం కుట్టేటప్పుడు కూడా సేమ్ అంతే క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుంటూ కుట్టాలి లాగొద్దండి ఇక్కడ కనుక మీరు లాగారనుకోండి అస్సలు చూడడానికి బాగోదు స్టిచ్చింగ్ అనేది నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ ఎక్కడ క్లాత్ని అక్కడే నొక్కుతూ కుట్టాలి క్రాస్గా లాగినట్లుగా అలా పట్టుకోకూడదు లూజ్ లూజ్గానే ఇలా ఫోల్డ్ పెడుతూ కుట్టాలన్నమాట ఇక్కడ నేను మీకు ఫ్రంట్ చూపిస్తున్నాను కదా బ్యాక్ సైడ్ వైపును కూడా సేమ్ ఇలాగే డబుల్ ఫోల్డ్ చేసుకుంటూ కుట్టేసేస్తే మీకు నార్మల్ పంజాబీ డ్రస్ స్టిచ్చింగ్ అనేది రెడీ అవుతుందండి మీకు ఇంకా ముందు ముందు వీడియోస్లో కొంచెం సింపుల్ నెక్ డిజైన్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఫస్ట్ ఒక స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ దాని పక్కనే అంటే ఈ ఫోల్డింగ్ దగ్గర అనమాట చివరన ఇంకొక స్టిచ్ చేసుకోవాలి చివరి వరకు కుట్టేసి చివరన రఫ్ చేసేస్తే సరిపోతుంది చూడండి ఫైనల్గా మన పంజాబీ డ్రెస్ స్టిచ్చింగ్ అయితే రెడీ అయిపోయింది నీట్గా వచ్చేసింది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ మీరు ట్రై చేసేటప్పుడు వేస్ట్ క్లాత్లు ఏమైనా అంటే ఒక శారీ కాటన్ శారీ తీసుకున్నారనుకోండి అందులో నుంచి ఒక రెండు లేదా రెండున్నర మీటర్ల క్లాత్ అనేది తీసుకుని దానిపైన ట్రై చేయండి మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఆహా ఇలా కుట్టాలా ఇలా కట్ చేయాలా ఎక్కడెక్కడ పొరపాట్లు వస్తున్నాయి అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మీకు అర్థమవుతూ ఉంటుంది దాన్ని బట్టి మీరు మంచి క్లాత్ పైన కూడా ట్రై చేయొచ్చు మీరు కుట్టగలము మాకంతా నీట్గా వస్తుందన్న కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ట్రై చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్